ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఎంత ఆత్మీయుడుగా కనిపిస్తున్నా, ఎంత భక్తుడుగా కనిపిస్తున్నా, నీ జీవితంలో క్రీస్తును క్రియల్లో చూపించకపోతే నిన్ను చూసిన వాళ్ళు క్రీస్తును విశ్వసించలేరు. యూరప్ ఖండానికి గాంధీజీ వెళ్ళినప్పుడు ఎవరో న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన అనే గ్రంథాన్ని ఇచ్చారు. ఆ నూతన నిబంధన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అనేక పర్యాయములు, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది ఆయన వాక్యమును అంగీకరించండి, ఆయన రాజ్యమును అంగీకరించండి అనే మాటలు వస్తూ ఉంటే తనకు అర్థం కాలేదట. ఏమిటి దేవుని రాజ్యం? ఏమిటి ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం? ఏమిటి మారు మనస్సు? ఇదంతా ఏమిటి? దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? దేవుని రాజ్యము గురించి తెలుసుకోవాలి అంటే పరలోకం గురించేగా. మారు మనస్సు గురించి తెలుసుకోవాలి అంటే రక్షణ గురించేగా. రక్షణ గురించి, పరలోక భాగ్యం గురించి తెలుసుకోవాలని చెప్పి గాంధీజీ ఆనాడు యూరోప్లో ఉన్నప్పుడు తన దగ్గరలో ఒక మందిరం ఉంటే వెళ్ళాడట. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు, నేను బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు జవాబులు కావాలి, మీ పాస్టర్ గారిని కలుసుకోవచ్చా అడిగాడట. అలా అడిగినప్పుడు ఆ గేట్ దగ్గర బైబిల్ పట్టుకున్న ఒక క్రైస్తవుడు చెప్పింది, ఏంటో తెలుసా, ఇది తెల్లవాళ్ల సంఘం, నువ్వు నల్లవాడివి, ఆ వీధి మూల నల్లవాళ్లకు సంఘం ఉంది, అక్కడికి వెళ్ళు, నల్ల పాస్టర్ ఉంటాడు, నీకు సమాధానం చెప్తాడు అని చెప్పి అన్నాడట. అప్పుడు గాంధీజీ ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని, ఆ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు బోధలను మీరు ఎప్పుడు వింటూ వల్లిస్తూ, మీలోనే నలుపు తెలుపు తారతమ్య భేదాల, మీలోనే ఈ భేదాభిప్రాయాల వద్దు వద్దు, మీ మతము నాకు వద్దు, ఈ తారతమ్య భేదాలు నాకు వద్దు, ఎంత దారుణం అండి. ఆ రోజు గాంధీజీ మారు మనస్సు గురించి, రక్షణ గురించి, నిత్య జీవాన్ని గురించి, దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాడట. కానీ ఒక పనికి మాలిన క్రైస్తవుడు, ఒక నామకార్థ క్రైస్తవుడు, క్రియలు లేని క్రైస్తవుడు, బ్రతుకు లేని క్రైస్తవుడు, ఆ రోజు ఆ సత్యాన్ని గాంధీజీ తెలుసుకోకుండా అడ్డుపడ్డాడే. ఈరోజు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో, అక్కడ ఆ వ్యాపారం చేసే చోట క్రైస్తవ క్యాలెండర్ ఉండొచ్చు, నీ టేబుల్ మీద బైబిల్ ఉండొచ్చు, నీ ఇంటి నిండా వాక్యాలు ఉండొచ్చు, కానీ బ్రతుకులో క్రీస్తు లేకపోతే నీ పాపిష్టి జీవితం వల్ల ఎంతోమంది దేవునికి దూరమైపోతారయ్యా. ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా తెగించి జీవించటము అవసరం అంటారా? ఓ మందిరంలో ఒక వ్యక్తి వాక్య పరిచర్య చేసిన పాస్టర్ గారి దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళారు. పాస్టర్ గారు, ఈరోజు మీరు ఇచ్చిన సందేశం అద్భుతం అండి, ఆ సందేశం నా జీవితాన్ని మార్చేసిందండి. మీరు ఫస్ట్ టైం వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? రూపాయి తీసుకొచ్చిందండి. పాస్టర్ గారికి ఏమర్థం కాల, రూపాయి తీసుకురావడం ఏమిటి? అవునండి, రూపాయే తీసుకొచ్చింది. కొంచెం వివరంగా చెప్తారా? మీ గురించి, మీ బోధల గురించి, మీ సంఘం గురించి. నాకు నా ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవాళ్ళు, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఒక బస్ కండక్టర్ని, ఈ వారం నా బస్సులోనే మీరు ప్రయాణం చేశారు. మీరు చాలా యథార్థం కలిగిన సేవకులని, నీతిగా జీవిస్తున్నారని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. నిజమేనా? ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు ఉంటారా అని నేను ఆ మాటలు తీసిపడేసేవాడిని. నా ఎదుటే మీరు ఉన్నప్పుడు నేను గబగబా హడావిడిగా నటిస్తూ టికెట్ కోసం వచ్చాను, టికెట్ కోసం మీరు డబ్బులు ఇచ్చారు, తిరిగి నేను మీకు 3 రూపాయలు ఇవ్వాల్సిన దానికి బదులుగా కావాలనే 4 రూపాయలు ఇచ్చాను. హడావిడిగా ముందుకు వెళ్ళిపోయాను, ఎందుకంటే చాలామంది బస్సులు ఉన్నారు కాబట్టి. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను, మీరు దిగిపోయే స్థలం వచ్చింది, దిగిపోవాల్సి ఉంది, మీరు దిగిపోవాల్సిన మీరు గబగబా నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు 3 రూపాయలే ఇవ్వాలి, బహుశా పొరపాటును నాకు 4 రూపాయలు ఇచ్చుంటా, ఇదిగో నీ రూపాయి అని నాకు ఆ రూపాయి ఇచ్చి కాముగా దిగిపోయారు. ఆ రూపాయే నన్ను మందిరానికి తీసుకొచ్చింది. ఆ రూపాయే మీ యథార్థత ఏమిటో తెలియచేసింది. సహోదరుడు సహోదరి, అవినీతి అపవిత్రత ఎప్పటికీ దేవునికి సంతోషాన్ని ఇవ్వదు, చుట్టూ ఉన్న వారికి మేలు చేయదు. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈరోజు ఆ ప్రార్థన చేద్దామా? ప్రభు, నీవు పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, అట్టి జీవితం నాకు దయచేయి ప్రభువా.